Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Chetilo Vajrayudham, Vipakshalu Chedinchadam, Kastame. పేదలు అంటే ఆర్థికంగా బలహీనులు. డబ్బు లేకపోతే ఎవరి గొంతుకైనా కూడా మోగబోతుంది. సామాజికంగా కూడా వారి స్తోమత స్థాయి కూడా చాలా దిగున ఉంటుంది. అలాంటి పేదలు ఒక్కరిగా ఉంటే ఎప్పటికీ బలహీనులే. వారే కలిసిగట్టిగా ఉంటే ఏమవుతుంది? ఈ దేశ పాలకులను వారే నిర్ణయిస్తారు. నేతల తలరాతలను వారే రాస్తారు. ఒక విధంగా వారు అతిపెద్ద ఓటు బ్యాంక్. అలాంటి పేదలు ఎప్పుడూ రాజకీయ పార్టీలకు అతి ముఖ్యం. వారి చుట్టూనే రాజకీయ అజెండాలు తిరుగుతూ ఉంటాయి. ఏపీలో చూసుకుంటే జగన్ సైతం పేదల చుట్టూనే అన్నీ తిప్పుతున్నారు. అది ఎంత దాకా వచ్చిందంటే తాను ఏం చేసినా పేదల కోసమే అని ఆయన చెబుతున్నారు. పేదల కోసం తాను అన్ని చేస్తూ ఉంటే మీకు కడుపు మంట ఎందుకు అంటూ విపక్షాలను గట్టిగా నిలదీస్తున్నారు. పేదలంటే అంత కక్ష మీకు అని వారిని ఎగదోస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చినది లగాయిత్తు పేదలకు ఎన్నో మేళ్లు చేస్తానని, అయితే వాటిలో కొన్నింటిని అడ్డుకుంటున్నారని జగన్ మండిపడుతున్నారు. పేదలకు మంచి చేయడం తప్ప అని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు. పేదలకు ఇంగ్లీష్ చదువులు ఇస్తామంటే అడ్డుకుంటున్నారని, పేదలకు వినోదం అని సినిమా టికెట్లు తగ్గిస్తే దానిని కూడా రచ్చ చేస్తున్నారని జగన్ అంటున్నారు. పేదల కోసం వారికి సంపూర్ణ గృహ హక్కులను ఇస్తూ ఉంటే ఓటీఎస్ పథకం ప్రవేశపెడితే దానిని కూడా చూసి ఓర్వలేకపోతున్నారని జగన్ మండిపడుతున్నారు. తాను ఏ పని చేసినా పేదల కోసమే అంటూ జగన్ గుంటూరు సభలో జరిగిన పెన్షన్ పెంపు సభలో గట్టిగా చెప్పుకున్నారు. పేదల కోసమే తాను ఏమైనా చేస్తానని అడ్డుకుంటున్న వారెవరైనా గుర్తించాలని ఆయన పేదలను కోరుతున్నారు. ఒక విధంగా జగన్ 2.5 ఏళ్లలో చేసినది అదే. సంక్షేమ కార్యక్రమాలు పేదలకు ఇస్తున్నారు, వారి చేతిలో నగదు పెడుతున్నారు, ఇంకా తాను ఎన్నో చేస్తానంటున్నారు. అయితే ఇళ్ల పట్టాల నుంచి అనేక కార్యక్రమాలు నత్తనడకన సాగడానికి ప్రతిపక్షాలే కారణమని అంటున్నారు. ఒక విధంగా పేదలను ముందుపెట్టి ప్రతిపక్షాలకు జగన్ అతిపెద్ద సవాల్ చేస్తున్నారు. మీ నోటికి అన్నం ముద్ద చేరుద్దామని చూస్తే అడ్డం పడుతున్న శక్తులను గమనించండి అంటున్నారు. మరి పేదలనే తన రక్షణ కవచంగా మార్చుకోవాలని జగన్ చూస్తున్నారు. ఇది నిజంగా గొప్ప వ్యూహమే, రాజకీయంగా ఆరితేరిన పథకమే. నిజంగా పేదలంతా జగన్ వైపు నిలబడితే ఆయన అజేయుడే అవుతాడు. అదే పేదలు ప్రతిపక్షాల మీద కన్నెరా చేస్తే వారికి రాజకీయ ఇబ్బందులు తప్పవు. కానీ అలా జరుగుతుందా? పేదలంతా జగన్ ఏలుబడిలో సంతోషంగా ఉన్నారా, లేక వారిలో అసంతృప్తి ఉందా? కుడి చేతితో ఇచ్చి ఎడం చేతితో లాక్కుంటున్నట్లుగా మద్యం ధరలు టాప్లో ఉండడం, చెత్త పేరిట ప్రతి ఇంటికి పన్నులు, పెట్రోల్ డీజిల్ ధరల మీద ఏపీలో ఎంతో కొంత తగ్గించకపోవడాలు, నిత్యావసర ధరలు పెద్ద ఎత్తున పెరగడాలు, ఇవన్నీ కూడా జగన్ సంక్షేమ పథకాల వరదలో కొట్టుకుపోతాయా? అలా జరగాలని అయితే జగన్ కోరుకుంటున్నారు. అదే సమయంలో పేదలనే తన ఆయుధంగా చేసుకుని ప్రతిపక్షం మీద పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. మరి ఆ పేదలను తమ వైపు తిప్పుకోవడంలో విపక్షాలు సక్సెస్ అవుతాయా? ఇంతకీ వారు ఏ గట్టునున్నారు, ఏ గట్టుకు వస్తారు? ఇవన్నీ తెలియాలంటే ఏపీలో రాజకీయ కథ మరింత కాలం సాగాల్సిందే.